తూనీ డోరా ఇద్దరు కూడా అక్క చెల్లెలు. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయితే వాళ్ళ ఇల్లు కూడా ఎదురెదురుగానే ఉంటాయి. అయితే అక్క చెల్లెలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. ఎందుకంటే చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉండేవి. చిన్నప్పటి నుంచి కూడా పెద్దైన తర్వాత కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆ గొడవలు ఇంకా మరింత బలపడ్డాయి. కట్నం విషయంలో నా భర్తకి తక్కువ కట్నం ఇచ్చారు, నాకు బంగారం తక్కువ పెట్టారు అని, డోరాకి మాత్రం చాలా కట్నంగా ఇచ్చారు అని తూని మాట్లాడుతూ ఉంటుంది. నాకంటే నీకే ఎక్కువ కట్నం ఇచ్చారు, కానీ నువ్వు బయటపడడం లేదు అని ఇద్దరు కూడా చాలా మనస్పర్ధలు పెట్టుకుని తగాదా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే రోజులు గడుస్తున్నాయి. వేసవి కాలం రావడంతో అక్కడ నీళ్లు రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటాయి. అక్కడి వాళ్ళు అందరూ కూడా నీళ్ల కోసం క్యూలో నిలబడి పంపు దగ్గర నిలబడతారు. డోరా తూని ఇద్దరు కూడా ఆ లైన్లోనే క్యూలో నిలబడతారు. ఇక పంపులు రావడం మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ కూడా మొదట నేను వచ్చాను కాదు మొదటే నేను వచ్చాను అని గొడవకు దిగుతారు. ఇద్దరూ కూడా బొంగులతో కొట్టుకోవడం దాకా వస్తుంది. అక్కడ ఉన్న పక్షులన్నీ కూడా విచిత్రంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయరు. వాళ్లపాటికి వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. వీళ్ళు బొంగలతో నీళ్లు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లి దూరంగా నిలబడి విచిత్రంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇంతలో నీళ్లు కాస్త ఆగిపోయాయి. ఒసై తూని, ఇదంతా నీ వల్ల జరిగింది. మా ఇంట్లో ఇప్పుడు ఒక్క చుక్క నీళ్లు లేవు. నా భర్త పిల్లలు ఏం తాగాలి? పసిపిల్లలకి వాళ్లకు దాహమైతే నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి చెప్పు. నేను కూడా అదే మాట అడుగుతున్నాను. నా ఇంట్లో కూడా పిల్లలున్నారు, భర్త ఉన్నాడు. వాళ్ళకి దాహమైతే నేనెక్కడి నుంచి నీళ్లు తీసుకుని రావాలి చెప్పు. నీ వల్ల అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. నువ్వు అసలు ఎందుకు ఈ ఊర్లో పడ్డావు అని మళ్లీ పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఇద్దరూ కూడా కొట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే తూని వాళ్ల అమ్మ వాళ్ళని చూద్దామని ఆ ఊరికి వచ్చింది. వాళ్ల గొడవని చూసి అడ్డుకొని, ఒసే ఒసే, ఏం చేస్తున్నారే మీరు? ఇంట్లో గొడవ, పెళ్లైన తర్వాత గొడవ, ఇలా జీవితకాలం అంతా కొట్టుకుంటూనే ఉంటారా అని అడ్డుకుంటుంది. వాళ్ళు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తల్లి ఎవరింటికి వెళ్లాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. వాళ్ళు ఇంటి గుమ్మం ముందు నిలబడి, అమ్మా, నువ్వు గనక మొదటి దాని ఇంటికి వెళ్తే మాత్రం నా ఇంటికి మాత్రం అస్సలు రాకు. నేను కూడా అదే చెప్తున్నానమ్మా, మొదటిగా వస్తే మా ఇంటికే రా, లేదా దాని ఇంటికి వెళ్ళు, అక్కడే ఉండు, మా ఇంటికి మాత్రం అస్సలు రాకు అని అంటుంది. అలా ఇద్దరు కూడా వాదన చేసుకుంటూ ఉంటారు. తల్లికి ఎటు వెళ్లాలో అర్థం కాదు. ఛీ, నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నన్ను నేను అనుకోవాలి, నేను ఎక్కడికి రాను, వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా నీ వల్లే అమ్మ వెళ్లిపోయింది, నీ వల్లే అమ్మ వెళ్లిపోయింది అని తిట్టుకుంటూ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తూని ఆరోగ్యం బాగోదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. భర్త తన పిల్లల్ని తీసుకుని ఏదో ఊరికి వెళ్ళిపోతాడు. తూని ఒక్కతే ఇంట్లో చలి జ్వరంతో వణికిపోతూ ఉంటుంది. తను ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటుంది. నేను పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, ఎందుకు నాకు ఈ కర్మ? నేనసలు ఈ చలి జ్వరానికి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ కర్మ? ఎవరు సమయానికి తోడు లేరు అంటూ తను ఎంతగానో బాధపడుతుంది. తన మనస్సులో తన పరిస్థితి ఏమవుతుందో అనే భయం ఏర్పడుతుంది. తను మరణిస్తుందేమో అనే భయంతో ఏడుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన దగ్గర ఓపిక కూడా లేదు. ఇక అలా ఆ రోజు మొత్తం తను చలి జ్వరంతో వణికిపోతూ అలాగే ఉండిపోతుంది. అలా నీరస పడిపోతుంది. ఇది ఇలా ఉండగా, ఏంటి ఇది, పొద్దున్నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేదు, తలుపులు తీసున్నాయి, ఏం చేస్తుంది ఇది? ఇది ఏదో ఖచ్చితంగా ఇంట్లో ఉండి చేస్తుంది, ఏం చేస్తుందో చూడాలి అని అనుకుని తను కిటికీలో నుంచి తొంగి చూస్తుంది. అక్కడ తూనే పరిస్థితి బాగాలేదు అని దానికి అర్థమవుతుంది. తను చాలా కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ తూనే దగ్గరికి వెళ్తుంది. తను కంగారు పడుతూ ఏడుస్తూ, అక్క ఏమైంది, అక్క ఏమైంది అక్క నీకు అంటూ బాధగా పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. తూని అలా ఏడవడం చూసి, ఎందుకు ఏడుస్తున్నావు డోరా, ఏడవకు, నా పరిస్థితి అస్సలు బాగోలేదు, నేను ఆ భగవంతుని దగ్గరికి వెళ్తున్నాను, నా భర్త అమాయకుడు, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలీదు, కొంచెం నా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటావు కదూ అంటూ జాలిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటకి డోరా మరింత ఏడవడం మొదలు పెడుతుంది. నీకేం కాదక్క, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని వెంటనే హడావిడిగా చుట్టుపక్కల వాళ్ల సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. వాళ్ల తల్లి మహికి కబురు పెడుతుంది. అక్కడికి వస్తుంది. అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. డోరా ఏడుస్తూ,
అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. అక్క ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా మా అక్క నాకు చాలా ఇష్టం. నాకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అంటూ ఎంతగానో ఏడుస్తుంది. మహి ధైర్యం చెప్తుంది. భగవంతునికి ప్రార్థన చేసుకుంటారు. 2 రోజుల తర్వాత తూని ఆరోగ్యం కుదుటపడుతుంది. మరేం పర్వాలేదు, కానీ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పడంతో తను గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇద్దరూ కూడా తనని చూడ్డానికి లోపలికి వెళ్తారు. చూడవే, నీ చెల్లెలు నీకేమన్నా అవుతుందేమో అని భయంతో ఏడుస్తూనే ఉంది. పిచ్చిదన, ఎందుకేడుస్తున్నావు? నాకేమవుతుంది చెప్పు, మీరందరూ ఉన్నారు కదా అని అంటుంది. ఇప్పుడు ఏడ్చింది నీకేమన్నా అయితే నేనెవరితో తగుపడాలి అని. ఆ మాట అనగానే తూని, అమ్మా చూడమ్మా మళ్ళీ మొదలు పెట్టింది నవ్వుతూ నవ్వుతూ ఉంటే పెద్దగా ఏడుస్తూ, అక్క సరదాగా అన్నాను, పైకి నవ్వుతున్నా కానీ నా లోపల ఎంత బాధుందో నీకేం తెలుసు. మనం కోపంలో తిట్టుకున్నా కొట్టుకున్నా, సరదాకి తిట్టుకున్నా కొట్టుకున్నా, మరిద్దరికి ఒకరికి ఒకరు తోడుగా ఉందాము. నాకు నువ్వు దూరం అవుతున్నావు అన్న ఆలోచన వస్తే నేను నా కాళ్ళు చేతులు ఆడలేదు అంటూ ఏడుస్తూ అక్కకి క్షమాపణ చెప్తూ హత్తుకుంటుంది. వాళ్లని చూసి తల్లి, ప్రేమలు ఇలాంటి సందర్భంలోనే బయటపడతాయని బాగా అర్థమైంది అని సంతోషపడుతుంది. ఇక తర్వాత హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లడం జరుగుతుంది. ఇందులో నీతి ఏంటంటే, తోడబుట్టిన వాళ్లు పైకి చెప్పకపోయినా కూడా వాళ్ల మనసులో చాలా ప్రేమ ఉంటుంది. తూనికి పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ పిల్లలు లేని కారణంగా తన భర్త తూని వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టేవాడు, వెళ్ళిపోతాడు. తూని తల్లి మహి ఆ విషయమై ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. భర్తతో, ఏమండి చూశారా, అల్లుడు గారు అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదేమంటే దీనికింకా పిల్లలు పుట్టరు, అందుకే వదిలిపెట్టేస్తున్నా అని చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడాలి చెప్పండి అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విని తూని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన చెల్లెలు చోటు, అమ్మా అమ్మా ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదిగో ఇక్కడ చూడు, పేపర్లో ఏం రాశారో చూడు, పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తే అందరికీ మంచి జరుగుతుందట, మనం కూడా వెళ్దాము, మనకి కూడా మంచి జరుగుతుంది. ఆ మాట వినగానే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా పేపర్లో ఉన్నది చూసి చదువుతారు. వాళ్ళు, ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్దాం పదండి అని అక్కడికి వెళ్తారు. అక్కడ పుట్టలో పాలు పోయడం మొదలు పెడతారు. ఖచ్చితంగా 3 నెలలు అలా పోస్తారు. ఎప్పటిలాగే 4వ నెల మొదటిరోజు అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక గర్భవతి అయిన లూసీ పావురం వస్తుంది. తను చాలా కోపంగా తూని వైపు చూసి, ఓసే ఇంకా నీకెందుకు పిల్లలు పుడతారు చెప్పు, నీ భర్త నేను సంతోషంగా ఉన్నాము, నేను గర్భవతిని, నువ్వు మా జోలికి రాకు అని అంటుంది. ఆ మాట వినగానే తను ఆశ్చర్యపోతుంది. ఏమిటి నువ్వు మాట్లాడేది, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నా భర్త అలాంటి వాడు కాదు, నేను నీ మాటలు నమ్మను అని అంటుంది. తను అలా మాట్లాడుతూ ఉండగానే తన భర్త అక్కడికి వస్తాడు. తను కోపంగా, వసయ్ బతికే ఉన్నావా, ఎప్పుడు చచ్చిపోతావు అనుకున్నాను అని అంటాడు. ఇంతలో ఒక పాము బయటకు వస్తుంది. ఆ పామును చూసి తూని పెద్దగా అరుస్తుంది. లూసీ ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకుని, చూశావు కదా, ఈ పాముని నీ మీదకు విసిరితే పాము కాటు వేసి చచ్చిపోతావు అని అంటుంది. ఆ మాటలకి తూని భయపడుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాన్ని చూసి పక్కనే ఉన్న తల్లిదండ్రులు ఆ హడావుడిలో అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి తన భర్త ఇద్దరూ కూడా పాముని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. తను స్పృహ లేకుండా పడి ఉండడంతో భయపడి వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిచ్చుకాకి, ఇది దైవ సన్నిధి, ఇక్కడ ఎలాంటి చెడు జరగదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని దగ్గరకు వెళ్ళి చూస్తుంది. వాళ్లతో, చెప్పాను కదా మీరు భయపడాల్సిందేమీ లేదు, కానీ ఇప్పుడు గర్భవతి, మీరు భయపడకండి, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఆ మాటకి తల్లిదండ్రులు చెల్లి చాలా సంతోషపడతారు. తూని పైకి లేస్తుంది. ఆ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తరువాత అందరూ ఇల్లు చేరుకుంటారు. అక్కడ తన భర్త చేసిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తూని ఏడుస్తూ,
భార్య ఉండగానే మరో భార్యని పెళ్లి చేసుకోవడంలో అర్థమేంటి? సమాజం ఖచ్చితంగా దీన్ని అస్సలు ఒప్పుకోదు. అమ్మా నాన్న, మీరు అతనితో మాట్లాడండి అంటూ బాధపడుతుంది. అమ్మా తూని, నువ్వేం బాధపడకు. నీ భర్తకి ముక్కుకు గాలం వేసి అయినా సరే నీ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాము. ఇప్పుడు నువ్వు గర్భవతివి కాబట్టి వాడు కూడా ఏమీ చెయ్యలేడు, మనం చెప్పింది వింటాడు అని అంటుంది. అందుకు తను కూడా ముందు తన సంగతి తేల్చండి అని అంటుంది. ఇక వాళ్ల తల్లిదండ్రులు చోటు ముగ్గురు కూడా కలిసి తూని భర్త దగ్గరికి వెళ్తారు. అక్కడ లూసీ పావురం తూని భర్తతో పెద్ద పెద్దగా నవ్వుతూ సరసాలాడుతూ ఉంటుంది. దాన్ని చూసి చాలా కోపంగా ఉంటారు వాళ్ళు. చోటు కోపంగా, బావా సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారేంటి? కొంచెమైనా బుద్ధుందా? ఒక భార్య ఉండగానే మరో అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చావు, దీంట్లో అర్థమేంటి? అందుకు తాను, తప్పేముంది, తన వారసునివ్వలేదు, ఈ అమ్మాయి వారసునివ్వబోతుంది. ఆ మాట వినగానే వాళ్ళు, మా అక్క గర్భవతి అని అంటారు. అందుకు తాను ఆశ్చర్యపోతాడు. పెద్దగా నవ్వుతూ, ఆ బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు, 5 నెలల నుంచి మేం విడిగానే ఉంటున్నాము, బిడ్డ ఎలా కలుగుతుంది, తను ఏదో తప్పు చేసింది. అందుకు వాళ్ళు, చెప్పు తీసుకుని కొడతాం, ఇప్పుడు తనకి 5వ నెల, భగవంతుడి దయవల్ల మాకు అసలు విషయం తెలిసింది, పొట్టులో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఆ నిజమేంటో పూర్తిగా మాకు అర్థమైంది, ఆ భగవంతుడే మాకు అంతా మంచి చేయడం కోసమే ఇదంతా చేశాడు. వాళ్ల మధ్య పెద్ద గొడవ అవుతుంది. లూసీ పావురం చాలా కోపంగా, అసలు ఇలాంటి పాలు ఎందుకు అంటారో ఏంటో, ఎక్కడో తప్పు చేస్తారు, ఎక్కడ దానిని కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారు అని. అప్పుడు తూని చిచ్చు కాకిని డోరా పిచ్చుకుని తీసుకుని అక్కడికి వస్తుంది. నువ్వెవరో, నీ భాగవతం ఏంటో మాకు బాగా తెలుసు అని డోరా అనడంతో చాలా కంగారు పడిపోతుంది లూసీ పావురం. ఇక డోరా, ఈమె నాకు వదిన అవుతుంది, మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మోసం చేసి మరో అతన్ని పెళ్లి చేసుకుంది, తన దగ్గర డబ్బు తీసుకుని తనని మోసం చేసి ఎక్కడికి వెళ్ళిందో ఏమో మళ్లీ నీ దగ్గరకు చేరుకుంది అని నిజం చెప్తుంది. ఆ మాట వినగానే తన భర్త కంగారు పడతాడు. ఇలాంటి దాంతో నేను ఉన్నానా అని దిగులు పడతాడు. తూని ఏడుస్తూ, ఏమండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అంతా దైవం నడిపించింది అని అంటారు. అందుకు తను ఏడుస్తూ, నిన్ను దూరం చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకున్నాడు. లూసీ చాలా భయంతో అక్కడి నుంచి ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతుంది.